श्री वेंकटगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः रामुडु रक्षकुंडु रघुरामुनि नम्मिन बंटु नेनु नाकेमि भयंबु चिंतलिक एटिके एमि घटिंचिनन रघुस्वामिदि कीर्ति सत्यमिदि सत्यमटंचुनु नामनम्बुलो नी महनीय कीर्ति विनि निन्यदनमिति जानकीपति కరుణానిధియై రాఘవ శరణాగత జనములకు నజస్రము ప్రాపై శరణిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని శ్రీయ తిరువడి గొలుతు. పరమ భాగవతులారా, ఆచార్య సూక్తి ముక్తావళి అనే దివ్య ప్రబంధము నుండి పన్నెద్దరాళ్ళవార్ల చరిత్రలు, తరువాత నాథమునులు, యామునాచార్యుల వారు, భగవద్ రామానుజుల వారి దివ్య గాథలు, ఆ తరువాత పరాశర భట్టరు వారు, నంజీయరు, నంబిళ్ళ, వడక్కు తిరువీధి పిళ్ళ, పిళ్ళ లోకాచార్య స్వామి, సోదరులు అలహీయ మనవాళ పెరుమాళ నయనార్ వారి యొక్క కథలు తెలుసుకున్నాం. ఇక ఆ తరువాత ప్రధానంగా మిగిలినటువంటివి రెండు, మనవాళ మహామునుల గాథ, వేదాంత దేశకుల వారి గాథ, అవి రెండు కూడా చెప్పుకుందాం. శ్రీ కురు కాపుర శఠజిత్ ప్రాకట మహిమావబోధరంజిత హృదయ శ్రీకర సంయమివర సుశ్లోక శ్రీరంగధామలోల సుశీలా భగవద్ రామానుజ అవధరింపుము. శ్రీరంగపతి తన చిత్తమునందు ప్రపత్తి శాస్త్రము తగ్గుపడియను. ఇంక తచ్చాస్త్ర వృద్ధికై ధరణి రామానుజముని తుల్యునక సూరిముఖ్యు మగుడ కలుగ చేసదనని తలచి శేషుని తన క్రేగంటకన తదింగితమిరింగి అయ్యనంతుడు తన అవతారమున కరహమగు కురుకాపురి కరిగి అందు తనకు తిహళక్కడందారు తాధరణ్ణరయ్య శ్రీరంగనాయకి అతని దేవి తల్లి తండ్రియునను మది తలచననుచు వది భీకర గురుడనే మోదమలరా. ఆ తరువాత పిల్లలోకాచార్య స్వామి 18 గ్రంథములు రచించి అందరికీ కూడా అధికారం ఉన్నదని మరొక్క మారు గ్రంథముల ద్వారా విశదీకరించారు. భాగవతులు అంటే చాలు వారికి, ఎవరైనా సరే వారే గొప్పవారు, దానికి కులంతో పని లేదు అని చెప్పి ఆయన చెప్పేటప్పటికీ మరి చాలామందికి కంటగింపు అయిపోయింది. ఏమిటిది ఇలా చెప్తూ ఉన్నాడు ఈయన ఈ పుస్తకాలు అని. దానికి రంగనాథస్వామికి ఫిర్యాదు చేస్తేనేమో ఆయన ఆ అలహీయ మనవాళ పెరుమాళ నయనార్ వచ్చి ఇంకా అద్భుతంగా వివరించారు ఆచార్య హృదయము అని. అయితే ఇవన్నీ శాస్త్రములలో సత్యములైనప్పటికీ మన భారతదేశమునందు దానిలో మరి మన ప్రాంతమో ఏమో తెలియదు, విపరీతమైనటువంటి కులాభిమానము అది ఈనాటికి కూడా జీర్ణించుకుపోయి వారు దాన్ని తట్టుకోలేకపోతూ ఉన్నారు ఏమో అనిపిస్తూ ఉంటుంది. ఇతర కులాలలో విష్ణు భక్తులు కానీ చదువుకున్నవారు కానీ ఉంటే చాలా కంటగింపు అయిపోతూ ఉన్నది వారికి. మరి అలా ఆ పుస్తకాల్లో ఉన్నప్పటికీ ఎవరు దాన్ని ఆచరణలోకి తీసుకొని వస్తారు? పైగా దానికి ఎన్నో రకాలుగా చెప్పుకున్నారు. పిల్లలోకాచార్యులు వారు రాసినటువంటివి ఆచరించటము కష్టసాధ్యము. ఎందుకు కష్టసాధ్యము? ఆయన ఆచరించినటువంటివి ఎందుకు కష్టసాధ్యము? చాలామంది అంటుంటారు కష్టసాధ్యం దేనికనంటే కులాన్ని ఒప్పుకోలేకపోవటమే కారణం, ఇంకేం లేదు. అలాగే భాగవతులను అనుసరించలేకపోవటమే కారణము. మహాపురుషులు ఇప్పటికీ ఉన్నారు కొందరు, కానీ వారు చాలా తక్కువ మంది. మరి అది ఎంత ప్రయత్నం చేసినప్పటికీ విస్తారంగా ప్రచారం కాలేదు. అందుకని రంగపతి మరలా ఆలోచించాడట, దీనికి తగినటువంటి వారు మళ్ళీ కావాలి, రామానుజాచార్యుల వలె మరొకరు కావాలి అని
తన కనుసైగా అలా చేశాడు ఆదిశేషుడు పడకగా ఉన్నటువంటి ఆయన చూసి అలాగే అని చెప్పి ఆయన కూడా మరలా అవతారానికి వచ్చాడు. ఎక్కడికి చేరారంటే కురుకాపురం నమ్మాళ్ళు వారు అవతరించినటువంటి ఊరిలో అక్కడే తెహళ కడందార్ తాధరన్నర్ అయ్యర్ శ్రీ రంగనాయకి ఈ దంపతులు ఇద్దరిని తల్లిదండ్రులుగా వరించాడు ఆయన. వారి గర్భంలో ప్రవేశించాడు. ఆ తల్లి గర్భంలో ఆమె నవమాసములు మోసి ఒక శుభలగ్నమునందు ఆ తల్లి ప్రసవించింది. ప్రసవిస్తే చాలా అందముగా ఉన్నటువంటి ఆయన ఈయన అని చెప్పి ఈయనకి సౌమ్యజామాతృముని అని పేరు పెట్టారు. అంటే రంగనాథ స్వామి యొక్క పేరు అదే రమ్యజా మాతృముని అని కూడా అంటారు. మనవాళ మహాముని ఇది రంగనాథ స్వామి యొక్క పేర్లు అవి పెట్టారు. అన్ని యథాశాస్త్రంబుగా అన్నప్రాసిన చెవుల ఉపనయనాది సంస్కారములు అన్నీ చేశారు. సాంగోపాంగ స శిరస్కంబులకు వేదంబులు పఠింపంచేసి తండ్రి దగ్గరే ఇవ వేదములన్నీ కూడా చదువుకున్నాడు ఆయన. పరాంకుశ ప్రముఖ దివ్య సూర్య ప్రణీత చతుస్సహస్ర సంఖ్యా సంఖ్యాత దివ్య ప్రబంధంబులన్నీ అధికరింపచేసిన అన్నీ కూడా ప్రబంధాలన్నీ కూడా ఆయన చెప్పేశారు. అంటే పాఠంగా చెప్పటమే, దివ్య ప్రబంధాలు కూడా పాఠంగా చెబితే వాటిని కంఠస్థం చేసేస్తారు. ఇప్పటికీ కూడా తమిళ దేశంలో చాలామంది సంస్కృత భాష నేర్చుకోవటానికి కూరత్తాళ్వాను వారి యొక్క పంచస్తవాలు చదువుతారట చెప్పారు ఒక స్వామి నాతో. అలాగే మన ప్రాంతం అంతా పంచకావ్యాలు అని సంస్కృతంలో చదువుతారు. అలాగే తెలుగులో కూడా ఒక పంచకావ్యాలు చదువుతారు. ఎప్పుడంటే పూర్వం, ఎప్పుడు కాదు, ఇప్పుడు అసలు పంచలు లేవు కావ్యాలు లేవు అన్నీ పోయినాయి. కనుక అలా వారు అధ్యయనం చేశారు. ఈ మొత్తమంతా కూడా అర్థంతో పని లేకుండా కంఠస్థం చేయటమే చేసిన పని. ఆ తరువాత అక్కడే ఆ ఊరిలోనే శ్రీశైలను ఆధార్యుడు శ్రీశైలేశులు అంటారు. ఆయన్నే తిరువాయి మొలిపిల్ల అని కూడా అంటారు. ఆయన పేరు శ్రీశైలేశులు అయితే శ్రీశైలనాథులు అయితే తిరువాయిమలి మహా ఇష్టంగా ఆయన నిరంతరము అదే పఠన పాఠనములలో ఉన్నారట. అందుకని ఆయనకి తిరువాయి మొలిపిల్ల అనేటటువంటిది ఒక నిరూపక నామము అని అయిపోయింది. అందరూ కూడా అలాగే పిలుస్తూ ఉంటారు. ఆయన దగ్గరకు వచ్చారు వీరు. వస్తే, వత్స, నీ ఇతటికి వచ్చిన పని ఏమి అంటే, స్వామి మేము మీ వద్దకు భగవద్ విషయము ఇవన్నీ కూడా అధికరించడానికి వచ్చాము స్వామి అని అంటే, నాలాయిర వ్యాఖ్యానాలు అవన్నీ కూడా అనుగ్రహించండి అని అంటే అన్నీ చెప్పారు ఆయన. ఆ తరువాత వీరు ఆ సమయం నుండి రచనలు కూడా చేశారట. ఏమిటంటే ఇతిరాజ వింశతి, ఆ ఇతిరాజ వింశతి తిరునగరి సంయమి రాజ పరముగా ఆనతిచ్చే. ఆ కురుకాపురంలో కూడా రామానుజుల వారి ఆ దివ్య విగ్రహము ఉన్నది, దానిని సేవించి ఆ విగ్రహము దగ్గర చెప్పారు. ఇలా రామానుజుల వారి మీద చెప్పారు యతిరాజ వింశతి ఒక 20 శ్లోకములతో చాలా అద్భుతమైనటువంటిది. దీనిని ఇప్పటికీ కూడా పంక్తి పావనము అని అంటూ సాపాట్లే అంటారు కదా, మరి దాన్ని ఏమంటాము, సాంకేతికమైనటువంటి ఆ పేరు. భోజనాలు చేసేటప్పుడు దీన్ని చదువుతూ ఉంటారు ఆ యతిరాజ వింశతి. అలాగే ఇంకా పూర్వ దినచర్య ఉత్తర దినచర్య అంటూ ఆ తర్వాత చదివేవారు. ఇప్పటికీ చదువుతూనే ఉన్నారు. వారి వారి అనుసారంగా చదువుతూ ఉంటారు ఇవన్నీ. సరే, ఆ తరువాత ఆయన ఇవన్నీ అది చదివిన తరువాత ప్రబంధ పఠనములన్నీ అయిపోయినాయి. అయిపోయిన తరువాత గురువుగారి దగ్గర ఇక ఆయన సెలవు తీసుకోవాలి. ఆ సమయంలో గురుదక్షిణలాగా కూడా ఏదో ఉంటుంటుంది. ఆ సమయానికి ఈయన వచ్చారు. అలా వస్తే ఆయన ఒక ముసుగు పెట్టు పడుకున్నారట. ఇదేంటి స్వామి ఇలా ఉన్నారు అని అంటే, ఒంట్లో బాగాలేదు అని అంటే, ఒంట్లోనే కాదయ్యా మనసులో కూడా బాగాలేదు అన్నారు ఆయన. అదేమిటి అంటే, నాకు మనసులో ఒక విషయం ఉన్నది
అంటే స్వామి అది నేను తీరుస్తాను అన్నాడు ఈయన. ఊరికే ఒకటి మాట చెబితే ఎలాగయ్యా అనంటే, అయ్యా తమ పాదములాన ప్రమాణం కూడా చేస్తూ ఉన్నాను అని అంటే చెప్పారు ఆయన. ఏమిటి, సర్వగీర్వాణ శాస్త్రములే ఏమి నుడువక ద్రవిడోపనిషద్ అర్ధ తత్వబోధ కలనము చే కాలము గడుపుము అని అంటే, అలాగే ఏం చెప్పారు ఆయన అంటే, గీర్వాణ శాస్త్రములు ఏమీ కూడా నువ్వు సంస్కృత భాష జోలికి పోకుండా అది అవసరమైనంత తప్ప ఇతరమైనటువంటివి ఏవి కూడా లౌకికమైనటువంటి దాని జోలికి పోకుండా ఈ ద్రవిడ ఉపనిషత్తు, ఈ ద్రవిడోపనిషత్తు అంటే రా నమ్మాళ్ళ వారు అనుగ్రహించినటువంటి తిరువాయుమొళి, ఈ తిరువాయుమొళి ప్రబంధం యొక్క వ్యాఖ్యానములు అప్పటికే 5 వ్యాఖ్యానాలు వచ్చేసి ఉన్నాయి. ఈ వ్యాఖ్యానములను అధ్యయనం చేస్తూ వాటికి ప్రమాణ తిరట్టులు రచిస్తూ దీన్ని ప్రచారం చేస్తూ ఉండాలి. ఆ తరువాత యతిరాజ గురువరునకు సంతుష్టిగా ఒక్కసారి శ్రీభాష్యము చదివి, యతిరాజులు వారికి ఇష్టంగా ఒక్కసారి ఆ శ్రీభాష్యాన్ని ఒక్కసారి చదువు, సంస్కృతంలో ఉన్నటువంటిది. అలా ఇక మిగిలినటువంటి కాలమంతా కూడా వీటితో నీవు గడపాలి అని చెప్పి చెప్పారు ఆయన. అలాగేనని చెప్పి ఆ పూర్వ దేశకుల మాట్కి మంగళాశాసనము రంగమందిరునకు హరికి సలుపుచు అందుండుము, అలాగే శ్రీరంగానికి వెళ్ళి నీవు అలా ఆ మంగళాశాసనం చేస్తూ ఆ పూర్వుల ఆచార్యులలాగానే శ్రీరంగంలో నీవు ఉండవయ్యా అని చెప్పారు. ఆయన శాసనాన్ని అనుసరించి ఆయన శ్రీరంగానికి అలా వేయించేశారు. ఆ శ్రీరంగానికి వేయించేసేటప్పుడు ఇంతకుముందే సంసారము, భార్య బిడ్డలు వాటన్నింటినీ కూడా వారు విడిచిపెట్టేసి సన్యాసం తీసుకున్నారు. ఆ శ్రీరంగానికి వేయించేశారు. చక్కగా అక్కడ ఆ రంగనాథ స్వామిని సేవించారు. ఆ మఠం, రామానుజుల వారి యొక్క మఠాన్ని వీరికి అప్పజెప్పారు. ఆ శిష్యులు చాలామంది చేరుతూ ఉన్నారు. ఆ రంగనాథ స్వామి మరి తాను అనుకున్నది నెరవేర్చుకోవాలి కనుక అర్చకముఖంగా చెప్పించారు, భగవద్విషయ వ్యాఖ్యానాలు మాకు వినిపించవయ్యా, మేము వింటాము అని అంటే, మరి స్వామి మీరు ఉత్సవాలు మీకు రోజుకి 64 జరుగుతూ ఉంటాయి కదా అని అంటే, అవన్నీ కూడా ఆ లోపల చేసుకుంటూ ఉంటారులే, నేను వచ్చి వింటాను అన్నారంటే నంబిరుమాళ్ళు ఏం చేశారు. మనవాళ్ళ మహామునుల గోష్ఠి మండపం కూడా ఉంటుంది ఆ శ్రీరంగంలో, అక్కడ ఏర్పాటు చేశారు. జనమంతా కూడా వస్తూ ఉంటే వారికి అందరికీ కూడా ఆ స్వామి సన్నిధిలో వినిపిస్తూ ఉన్నారు. భగవద్ విషయము అంటే 736 అలాగే అంతకుముందే రాసినటువంటి మొట్టమొదటిలో రాసిన కురుకేశులు తిరుక్కురహై పిరాన్ పిళ్ళాన్ వారు రామానుజుల వారి ఆజ్ఞ చేత రాసినటువంటిది 6000 గ్రంథం. ఆ తర్వాత నంజీరు గారు రాసినటువంటి 9000 9000 గ్రంథము. ఆ తర్వాత 12000 పెరేవాచ్యాంబిళ్ళ గారి వద్ద ఉండేవారు ఒక ఆయన, ఆయన కూడా అలహి అమనవాళ్ళ జీయర్ ఆయన, అంటే ముందు ఈ పేరుతో లేరు ఆయన, మరొక పేరుతో ఉండేవారు. సన్యాసం తీసుకున్న తర్వాత ఈ పేరు వచ్చింది. అసలు మొట్టమొదట్లో ఆయనకి చదువు లేదు, ఆ పెరేవాచ్యాంబిళ్ళ గారు సన్నిధిలోనే ఉండి సేవ చేస్తూ ఉండేవాడు. సరే ఒకసారి కావేరికి పోయి స్నానం చేయాలి అని పోతూ ఉంటే దారిలో ఒక ఆయన శిష్యులకు పాఠాలు చెబుతూ ఉంటే విన్నాడు, చాలా బాగున్నాయి అని చెప్పి ఆయన గురువుగారిని అడిగాడు, అయ్యా ఏమిటి ఈ గ్రంథం అని, అంటే ఈ చదువు లేని ఈ మొద్దుకి ఈ పుస్తకాల పేర్లు కూడా కావాలా అని చెప్పి, ఇది ముసల కిసలయము అని చెప్పాడంట ఆయన. ఓహో అలాగా అని చెప్పి చాలా బాగుంది అని సంతోషించి వచ్చాడు. గురువుగారికి చెప్పాడు, అయ్యా పాఠాలు ఇలా చెప్తూ ఉన్నారండి, భలేగా ఉంది ముసల కిసలయము అని. ముసల కిసలయమని చెప్పాడా, నిన్ను అపహాస్యం చేశాడయ్యా. ముసల కిసలయము అని అంటే రోకలి చిగురు అని అర్థం. రోకలికి చిగురు ఎలా వస్తుంది, కనుక నేను ఇలా ఎగతాళి చేశాడు అంటే, నాకు ఇప్పుడు మీరు చదువు చెప్పండి, నేను ఆ ముసల కిసలయం రాయాల్సిందే అన్నాడు. ఇప్పుడేంటయ్యా, ఇంత వయసులో నీకు ఎలా అక్షరాలు కూడా రావు కదా, ఏమైనా సరే మీరు చెప్పాల్సిందే అని కాళ్ళు పట్టుకుని కూర్చున్నాడు. లేకపోతే కావేరిలో పడి చచ్చిపోతా తప్ప ఈ అవమానం నేను భరించలేను
అంటే సరే అప్పుడు ఇసుకలు అక్షరాలు రాసి దిద్దించి వరుసనే పాఠాలు చెప్పుకుంటూ వచ్చి అన్నీ కూడా శాస్త్రములు మొత్తం చెప్పేశాడు ఆయనకి. అలా అన్నీ కూడా చదివాడు ఆయన. చదివి అప్పుడు ముసలక్కిసలయం అనే ఒక అలంకార గ్రంథం రాసి తీసుకుని వెళ్ళి చూపించాడు ఆయనకి. అయ్యా ఇదిగోండి, తమరు ముసలక్కిసలయం అన్నారు కదా, ఇదిగో అని చెప్పి చూపించాడు. అంటే ఆశ్చర్యపోయాడు, ఏమిటయ్యా ఇంత పట్టుదల, కసి అంటారట దీన్ని. అలాగే నన్ను కూడా అంటూ ఉంటారు మా సహచరులు, మీరు కసిగా చదివారండి అని. అవును మరి కసిగానే చదివాను. అది చాలా ఆనందించాడు ఆయన. అంటే ఈ స్వామి మీ వలనే కదా, మీరు ఇలా అన్నందుకే నేను ఇలా చదివాను అని చాలా సంతోషించాడు ఆయన. ఈయన కూడా, మరి నేను కూడా అంతే కదా, మాకప్పుడు మా గురుపుత్రులు ఇది రఘువంశ కావ్యం ఆకాంక్ష శబ్ద సమాసాలతో ఉన్నది పుస్తకం ఇమ్మంటే ఇయ్యలేదు ఆయన. అయితే ఉంచుకునే ఇయ్యలేదు అనేటటువంటి విషయం అప్పుడు తెలిసినా దాని ద్వారా నాకు చాలా మేలు జరిగింది. ఇయ్యలేదు కనుకనే పుస్తకం లేకుండా పాఠం చెప్పారు. 10 శ్లోకాలైనా మిగిలినవన్నీ గంగలో కలిసిపోతాయి. ఎంతోమంది చదివారు, ఎన్నో చదివారు, ఏం గుర్తుంటున్నాయండి? ఎందరో కూడా అలాగే ఈ చదివినందుకు వరదాచార్యులు గారు కూడా అన్నారు. చిట్టిగుడూరు కాలేజీ ఒకటి చెప్పమంటే చెబితే ఆయన అన్నారు, ఇక్కడున్న చచ్చు వెధవల కంటే నీవు చాలా మెరుగు అన్నాడు ఆయన. అలా అది కంఠస్థము ధారణ చేయబట్టే పుస్తకం లేకుండా ఇంతవరకు నిలవటానికి కారణం అది. కనుక అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్కటి మేలు జరుగుతూ ఉంటుంది. కనుక ఎవ్వరు ఏది అన్నప్పటికీ కూడా దానిని స్ఫూర్తిగా తీసుకున్నట్లయితే మేలు జరుగుతుంది. అది కసి పెరగాలి. దేని నుంచి అయినా సరే ఆ పదం కంటే మించినటువంటి పదం మరొకటి ఏది కనపడదు. తెలుగు పదమైనా మరి సంస్కృత అది తెలుగో ఉర్దూనో తెలియదు, మనకి సంస్కృతం కాకపోవచ్చేమో. అలా కసి పెంచుకుని చదివాడు ఆయన కూడా. ఆ తర్వాత ఆయన రాశారండి ఈ తిరువాయుమళి నమ్మాళ్ళవారి గ్రంథమునకు పన్నీరాయిరప్పడి 12,000 వ్యాఖ్యానము. దీనిని ఉరై అని కూడా అంటారంటే ప్రతిపదార్థ టీక. ఇది ప్రతిపదార్థ టీక. నిజంగా ఆయన కానీ అది రాయకపోతే ఈనాడు తిరువాయుమళి అర్థాలు ఇప్పటి వారికి ఎవ్వరికీ తెలిసేవి కాదు. ఇప్పుడు ఈ ప్రతిపదార్థాలని మనకి కనిపించేవన్నీ కూడా ఆయన రాసిన దాని నుంచే వీళ్ళందరూ తీసుకుని ఈనాటికి రాసిన వారు మొట్టమొదట. మిగిలిన అప్పటి వరకే అందరూ కూడా ఏం చేశారనంటే భావార్థాన్ని రాసుకుంటూ వచ్చారంతే. ప్రతి పదానికి అర్థం తెలియాలి అని అంటే ఆ పన్నీరాయిరప్పడే ఈనాటికి కూడా శరణ్యము. అంతటి మహాపురుషుడు ఆయన. ఆయన కీర్తి కూడా అలా పెరిగిపోయింది. ఆ పన్నీరాయిరప్పడి 12,000 వ్యాఖ్యానం ఒకటి. ఆ తరువాత ప్రియవాచ్యాంబిళ్ళ గారు రాసిన ఇరుపత్తు నాలాయిరప్పడి 24,000 గ్రంథము. ఆ తరువాత నంబిళ్ళ గారు చెబుతూ ఉంటే వడక్కు త్రివీధిప్పిళ్ళ గారు లేఖనము రాసి తీసుకుని వచ్చినటువంటిది 736,000. అంటే ఇప్పటికీ 5 వ్యాఖ్యానాలతో ఆ తిరువాయుమళి ఆయన కాలక్షేపము అంటారు. అంటే ఆ యమధర్మరాజుని భయపెట్టడం, కాలుడంటే యమధర్మరాజు, క్షేపము భయపెట్టడం చేశారన్నమాట. అలా సంవత్సర కాలం వారు అక్కడ ప్రవచనం చేశారు. ఆ చివరి రోజుక ఆ గురుదక్షిణ చెల్లించేటటువంటి సమయంలో ఈ నంబెరుమాళ్ళు స్వామి విన్నారు కదా, సరే అంతా ఆ సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఆ చేస్తూ ఉన్న అప్పుడు ఆ మహాత్ముడు ఒక వైష్ణవ బాలకుని వేషంలో వచ్చి అందరూ చూస్తూ ఉండగా, చూస్తే ఆ రూపాన్ని చూస్తే ఆ వామనుడిని చూసి ఎలా బలిచక్రవర్తి సభంతా నిర్విణ్యులైపోయారో అలా వీళ్ళందరూ కూడా గుడ్లప్పగించి చూస్తూ ఉన్నారు. అలా చూస్తూ ఉండగానే వచ్చేసి రెండు చేతులు జోడించి శ్రీశైలేశ దయాపాత్రం ధీవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం అని చెప్పి అదృశ్యమైపోయాడు ఆయన. అంటే ఈయన మీద ఒక తని అని అంటారు, గురువు గారి మీద ఒక శ్లోకాన్ని చెప్పారు. ఏమిటి దీని అర్థం అంటే శ్రీశైలేశ దయాపాత్రం. శ్రీశైలేశులు అని అంటే ఆయన గురువు గారు అయిన తిరువాయుమళిపిళ్ళ, వారి దయకు పాత్రులైన వారు. ధీ భక్తి ఆది గుణ అర్ణవం, జ్ఞానము భక్తి, దీనిని భక్తి రూపాపన్న జ్ఞానము అంటారు. ఇదే కోరేది అసలు అందరూ కూడా.
వైష్ణవులందరూ కోరేది దీనినే. నమ్మాళ్ళ వారే మయర్వర మదిన అలం అన్నారు మొదట, మర పురాణి భక్తి రూపాపన్న జ్ఞానమును నాకు పరమాత్మ ఇచ్చాడు అని. కనుక ఈ ధీ భక్తి, భక్తి రూపాపన్న జ్ఞానము, అలాగే ఇంకా ఇతరమైనటువంటి ఆ భగవంతుని యొక్క గుణములను అనుసంధానము చేసుకోవటానికి తగిన గుణములు కలిగినటువంటి వాడు ఈయన. ఆ తగిన గుణములకు అర్ణవం సముద్రము లాంటి వాడు. యతీంద్ర ప్రవణం, యతీంద్ర ప్రవణులు అనేటటువంటి ఒక బిరుదు నామము కూడా ఈయనకి వచ్చింది. అంటే యతిరాజ వింశతి చదివిన చెప్పిన తరువాత ఆయన రచన చేసిన తరువాత ఆయనకి ఆ బిరుదు ఇచ్చారన్నమాట. యతీంద్రులు అంటే బాగా ఇష్టము, ప్రవణము అని అంటే చాలా ఇష్టము అన్నమాట. ఇక అంత ఇష్టం ఇకేది లేదు, అంతటి ఇష్టమైన దానిని బిరుదును పొందారు. అందుకని యతీంద్ర ప్రవణులు అనేటటువంటి బిరుదు ఉంది కనుక యతీంద్ర ప్రవణం. రమ్యజామాతరం మునిం, రమ్యజామాతృముని అంటే దీనికి రంగనాథ స్వామికి ఎలా పేరు అని అంటే, జామాత అంటే సంస్కృతంలో అల్లుడు అని అర్థం. రమ్యజామాత సుందరమైనటువంటి మంచి అల్లుడట, ముని మననశీలుడు. మరి మంచి అల్లుడు ఏమిటనంటే, ఎందుకండి మంచి అల్లుడు చెడ్డ అల్లుళ్ళు ఉంటారా అంటే దేశమంతా అదే చెబుతారు. అల్లుడు అని అంటే దశమగ్రహము అంటారు, పదో గ్రహం అట, పట్టుకుని పీడించుతాడు అని అర్థం. ఎప్పుడు కూడా పట్టుకొని పీడించటమే అతడు చేసే పని. మరి దైవం నాకు కూడా అక్కడ నన్ను అనుగ్రహించాడు, మరి నన్నే పట్టి పీడించారు తప్ప నేనేమీ పీడించటం అనేది జరగలేదు. సరే అదంతా గడచిన కాలము. అలా గొప్ప అల్లుడు అనేటటువంటి యొక్క పేరు పొందినటువంటి వాడు ఆయన. మననశీలుడు ఆయనకి ఇక వందే నమస్కరించుతున్నాను. ఈ శ్లోకాన్ని చెప్పారు ఈయన ఇక్కడ. మరి ఇక్కడ చెబితే ఇలా చెప్పుకుంటే ఇది రేపు ఏదో కల్పించుకున్నారులే అని అనుకుంటారేమోనని, అదే రోజు బదరిక ఆశ్రమంలో ఆ బదరి నారాయణుడు అక్కడ తన దగ్గర ఉన్నటువంటి అర్చకునకు వినిపించాడు ఇది, ఈ శ్లోకాన్ని వినిపిస్తే ఆయన అడిగాడట, స్వామి మరి దీని ప్రతిపాద్యుడు ఎవరు అని. అంటే దీంట్లో ఎవరిని గురించి చెప్పారంటే, పోవయ్య శ్రీరంగం అక్కడ దొరుకుతాడు అని చెప్పాడు ఆయన. ఆయన కొన్ని రోజులు అలా నడుచుకుంటూ వచ్చిన తర్వాత తెలిసింది ఈ సంగతి. మరి ఇప్పటి కాలమైతే ఏదో వాట్సాప్లో పంపించేశాడు అనొచ్చు, మరి అప్పుడేం లేవు కదా. మరి కానీ అలా చెప్పినటువంటి వాడు రంగనాథుడు అనే విషయం ఈయన నాకు గురువు అని అంగీకరించాడు అన్ని రోజులు విని. ఈ శ్లోకాన్ని రంగనాథస్వామి శ్రీరంగంలో ఉన్నటువంటి మూలవరులు వేయించేసి ఉన్న ఆ గర్భాలయము అంటాం కదా, దాని వెనక ఆ గోడకి వెనక వైపున పైన కొన్ని చిత్రములు వేసి ఆ మనవాళ్ళ మహాముందులు చెబుతూ ఉన్నట్లుగా తైలవర్ణ చిత్రాలు అవి కనిపిస్తూ ఉంటాయి వింటూ ఉన్నట్టుగా. చివరికి ఈ బాలకుడు వచ్చి ఈ శ్లోకాన్ని చెప్పినట్లుగా ఆ శ్లోకం కూడా నాగరి లిపిలో, సంస్కృత లిపిలో కూడా రాసి ఉంచారు. వెళ్ళిన వారు, ఇదివరకు చూసిన వారు గుర్తు తెచ్చుకోండి. ఇప్పటి వారు మరలా వెళ్తే, చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ అక్కడ చూసి గుర్తు తెచ్చుకోండి. ఇది ఒక అద్భుతమైనటువంటి స్థితి. ఏమిటి అనంటే, ఈ సిద్ధాంతమునకు ఆదిగురువు నారాయణుడిగా చెప్తాం కదా, నారాయణుడు అంటే రంగనాథస్వామి అన్న ఒకరే కనుక మొదట రంగనాథస్వామిని మనకి చిత్రపటాల్లో చూపిస్తారు. అంటే ఆచార్య రత్నహారము అని ఆ రంగనాథస్వామి, ఆ తరువాత లక్ష్మీ అమ్మవారు వరుసనే ఉంటుంది అది, రత్నహారము ఒక దండలాగా. ఆ తరువాత విశ్వక్సేనులు, నమ్మాళ్ళ వారు, నాథమునులు, పుండరీకాక్షులు, శ్రీరామమిశ్రులు, యామునాచార్యులు, పెరియనంబి గారు, రామానుజాచార్యులు, ఇక్కడికి మధ్యలోకి వస్తుంది నాయకమణి అంటారు. ఇక ఆ రామానుజాచార్యులు వారి శిష్య పరంపరిక గోవింద భట్టరు, నంజీయరు, నంబిళ్ళ, వడకు తిరువీధి పిళ్ళ, పిల్లలోకాచార్యులు, తిరువాయుమొళి పిళ్ళ, మనవాళ్ళ మహామునులు. మళ్ళీ ఇటు వచ్చేటప్పటికీ అక్కడ చివర అవుతుంది మనవాళ్ళ మహామునులు, అప్పుడు మళ్ళీ రంగనాథస్వామి ఉంటాడు. ఇది ఎలా ఉంటుంది అని అంటే, వరుస ఇలా తిరిగి అలా వరుసనే పైనుంచి వస్తూ ఉంటే గురువులే
ఇలా వచ్చేసేటప్పటికి అందరూ పైవారు గురువులు అవుతారు, ఈ కింద వారందరూ శిష్యులు అవుతూ ఉంటారు. మరి ఇలా వచ్చేటప్పటికి ఈ మనవాళ మహాముని వచ్చాడు కనుక మళ్ళీ ఇటు తిరిగితే ఈ మనవాళ మహామునిని ఆయన గురువుగా ఆశ్రయించాడు కనుక మళ్ళీ ఈ హారం ఇటు తిరిగి వస్తూ ఉంటుంది. మళ్ళీ ఈయన గురువే, ఈయన శిష్యుడు అవడు. ఇటుప్రక్క వాళ్ళు శిష్యులు అవ్వాలి అంటే అవడు ఆయన. ఒక అద్భుతమైనటువంటి రత్నహారము. మరి ఈ కూర్పు ఏమిటంటే ఆ సర్వేశ్వర సంకల్పం అది. ఇది కూడా ఇప్పుడే తోసినటువంటి ఒక చక్కని ఊహ. ఇంతకుముందు ఎక్కడైనా విని ఉన్న వాళ్ళు ఉంటే సంతోషమే, నాలాంటి వారు ఇంకా ఉండి ఉంటారు అని. నేను ఎక్కడా వినలేదు దీనిని, ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను, దయచేసి గమనించండి. మరి దైవం ఇచ్చినటువంటిది ఇది. మరి దీన్ని నేను చెప్పుకోవాల్సిందే కదా. మయర్వరం అదినలం, దైవం అనుగ్రహించిన జ్ఞానం ఇది. నమ్మాళ్ళు వారే అంటారు పరమేశ్వరుడిని, ఆ సర్వేశ్వరుడు నారాయణుడిని వర్ణించాలంటే నాకే సాధ్యము అన్నాడు ఆయన. అదేమిటయ్యా అంత అహంకారంతో చెప్తావు అంటే, అహంకారం కాదయ్యా, నా జ్ఞానం నాది కాదు కదా, పరమేశ్వరుడు ఆ సర్వేశ్వరుడు ఇచ్చిన జ్ఞానం ఇది, కనుక నేను చెబుతాను అని అంటే మరి నాకు తెలియదంటే ఆయనకి కొదవ, నాకేంటి, నేను చెబుతున్నాను అని అంటే ఆయనకే గొప్పతనం. అలాగే ఇప్పుడు నేను చెబుతూ ఉన్నా. ఆ తిరిగి మరలా ఈ మనవాళ మహామునులు రంగనాథస్వామికి గురువు, మళ్ళీ తిరిగి వస్తుంటుంది ఇట్లా, మళ్ళీ వరుసనే గురువులే ఇటు తిరిగి వస్తే. పని రంగనాథ స్వామి ఆయన కూడా శిష్యుడవుతాడు కనుక ఇటు తిరిగి వస్తే మళ్ళీ ఇటు నుంచి గురువులే ఒకరికి ఒకరు, అటు వచ్చినా గురువులే ఇటు వచ్చినా గురువులే. చూడండి ఇంత అద్భుతమైనటువంటి దండ ఇది, ఈ సిద్ధాంతం ఇది. ఎందుకండి రామానుజ సిద్ధాంతం ఏంటి గొప్ప, దీంట్లో వాళ్ళకే మోక్షమా, ఇంకెవరికి లేదా ఉంటుంది, ఎవరికి తగిన రీతిలో వారికి ఉంటుంది, కాదని ఎవ్వరూ అనరు. కానీ దీన్ని చూసి ఈర్ష్యపడాల్సిన అవసరం లేదు, ఇంత గొప్ప సిద్ధాంతం ఇది. ఈ సిద్ధాంతము ఇలా మనకి లభ్యమైనందుకు తెలుసుకొని ఆనందపడాలి, అది చేయాల్సిన పని. అలా అద్భుతంగా అనుగ్రహించాడు ఆయన. ఆ తరువాత చాలా ఆనందించారు, స్వామి కూడా సంతోషించాడు. ఆ తరువాత ఇక స్వామి మేము అలా తీర్థయాత్రలు అలా సేవించి వస్తామని అంటే అనుజ్ఞ ఇచ్చాడు ఆయన. అలా బయలుదేరి కాంచీపురము, అలా ఇంకా మిగిలినటువంటి దేశాలను చూసుకుంటూ ఈయన చేసిన పని ఏమిటనంటే, ఈసారి రామానుజులు వారు శ్రీభాష్యము చెబుతూ తిరిగారు. ఇప్పుడు ఈయన చేసిన పని ఏమిటి, ఈయన పర్యటనలో అంటే అన్ని చోట్ల కూడా ద్రవిడ ప్రబంధములు దేవాలయములలో అధ్యయనం చెయ్యాలి, ప్రబంధ అధ్యయనము దేవాలయముల్లో చెయ్యాలి, గృహములలో కూడా చెయ్యాలి అని చెప్పి ఇలా ఒక నియమనము పాటించాల్సింది అని చెప్పి చెప్పుకుంటూ అన్ని చోట్ల కూడా ఈయన ద్రవిడ ప్రబంధ అధ్యయనాన్ని చేయిస్తూ తిరుగుతూ ఉన్నారు. ఏ ఏ ఉత్సవములలో ఏమేమి చేయాలి, ఎలా చేయాలి, ఆ అధ్యయన కాలములు, అనధ్యయన కాలములు కూడా ఆ తిరుమంగయ్యాళ్ళ వారి యొక్క తిరునక్షత్రంతో ఆపేసేయాలి, కోరుతాళ్వాని వారి యొక్క తిరునక్షత్రముతో మరలా ఆరంభించాలి. మరి ఈ మధ్యలో ఏం చేయాలి అని అడుగుతారని చెప్పి ఈయనే రాశారు ఉపదేశ రత్నమాల, రత్నమాలై అంటారు తమిళంలో. అలాగే తిరువాయుమజి నూతందాది అంటే ఒక్కొక్క దశకానికి అదే పదములు మొదట చివర పెట్టి ఈయన కూడా అలా ఉయర్వరతోనే ఆరంభించి అలా అంతాదిగానే రాసుకుంటూ వచ్చారు. ఈయన కూడా నూతందాది అంటే ఒక 100 అంతాదులుగా రాశారు ఆయన. ఇవి పారాయణ చేసుకోవాలి అనధ్యయన కాలంలో, అంత ఫలము ఇస్తుంది అన్నమాట. ఇది కూడా అదే పదాలు, అంత అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ ఇది. ఇలా ప్రతి ఆలయంలోనూ ప్రతి వైష్ణవుడు కూడా ఇంట్లోనూ చదువుకునేటట్లుగా, ప్రబంధ పారాయణ చేసేటట్లుగా నియమనం చేసుకుంటూ బయలుదేరి తిరుమల వచ్చారు, వెంకటశైలం వచ్చారు. స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని సేవించి లోపలికి వచ్చారు. బలిపీఠం కడ నమస్కరించారు. అలాగే రత్న ఖచ్చిత ధన్య చాంపేయ దేహళి సంపంగి ప్రాకారము, ఆ ప్రాకారానికి ఉన్నటువంటిది చాంపేయ దేహళి దానిని దాటారు.
దాటి లోపలికి వచ్చారు. అంత మేయానను హరిని కనుకొని మ్రొక్కి అలా దాటగానే మేయాన్ అనేటటువంటి హరి కనపడుతూ ఉంటాడు. అంటే ఎదురుగానే పైన స్వామి రంగనాథ స్వామి పరుండి ఉంటాడు, ఆ పైన వెంకటేశ్వర స్వామి పైన ఉంటాడు. ఇంకా మేయాన్ అంటే ఇష్టమైనటువంటి స్వామి అని అర్థం. సరే, మొదట్లో చెప్పాను కదా, అప్పుడు కొంత విషయం అర్థం కాలేదు నాకు, సందేహమే ఉండి చాలామందిని అడిగాను, ఎక్కడ ఏమీ సమాధానాలు దొరకలేదు. మరి మళ్ళీ వచ్చింది ఇక్కడ, దీన్ని ఎలా అని చెప్పి రాజహంస స్వామి కాంచీపురం అనంగరాచార్య స్వామి వారికి మనవడు, ఆయన వారిని సేవించాను నేను, వారితో చాలా పరిచయం ఉన్నది కనుక వారి ఫోన్ నెంబర్ గుర్తొచ్చి వారికి ఫోన్ చేసి అడిగితే ఆయన రాత్రే చెప్పారు ఈ సంగతి. ఆయన అడిగాను రేపు రాబోతూ ఉన్నది అని చెప్పి, అందరూ మేయాన్లే అని చెప్పాడు ఆయన. ఆ కనిపించేటటువంటి రంగనాథస్వామిని మేయాన్ అంటారు, ఇష్టమైన దైవము. పైన వెంకటేశ్వరుడు కనిపిస్తాడు, ఆయన మేయాన్. ఆ ప్రక్కన వరదరాజస్వామి ఉన్నాడు, ఆయన కూడా మేయాన్ అని అంటారు స్వామి అన్నారు ఆయన. అలా నమ్మాళ్ళ వారి పాసురం ఒకటి ఉన్నది అని కూడా దాన్ని గుర్తు చేశారు అక్కడ ఉన్నది అని. కనుక అంత అద్భుతమైనటువంటి ఆ వెంకట నాథస్వామి యొక్క ఈ యొక్క సంప్రదాయం అండి ఇది. ఇప్పుడు చాలామంది చెబుతారు, అంటే వారి పేర్లు నేనేం చెప్పను, గుక్క దిప్పుకోకుండా వరస పెట్టి ఆ దేవాలయం లోపలికి ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రవేశించటం మొదలుకొని తిరిగి వచ్చే వరకు అద్భుతంగా చెప్పారు ఒక ఆయన. మరి చాలామంది చాలా చక్కగా విన్నారు నిజమే, కానీ సంప్రదాయం శూన్యం. అక్కడ సంప్రదాయం ఏమీ కనిపించదు. అది గొప్పదే, సామాన్యులకి అది మంచిదే కాదని అనము, అంత గొప్ప అలా చాలా అతి సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో చెప్తూ ఉన్నారు ఆయన. మహాపురుషులే, లోకంలో మహాప్రఖ్యాతి చెందారు, కానీ సంప్రదాయ విషయాలు వస్తే అవి సున్నా. చాలామంది రాయని కూడా రాశారు, ఏదో దాని పేర్లు కూడా ఏవో ఉన్నాయి, అవి ఇప్పుడేం గుర్తురావు. అలా ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నవన్నీ రాశారు, అమ్మవారి ఆలయంలో ఉన్నవి రాశారు, తీర్థాలని గురించి రాశారు. ఈ రాసినటువంటి మహానుభావులందరూ కూడా ఒక్క శ్రీ వైష్ణవులు అంటే మతమునకు సంబంధించిన వారు కాదు. కాకపోటలు వేరే వేరే రాతలు ఉంటాయి, కానీ ఈ సంప్రదాయం ఉండదు. ఈ ఉన్నవారెవరు ఈ చెప్పాలి చేయాలి అని వెళ్ళరు, వీరికి కావలసిందేదో వీరు చేసుకుంటూ ఉంటారు. సరే, వీరికి అందరికీ నమస్కారం. అలా బంగారు తలుపుల బావి కడను, బంగారు తలుపుల బావి చూశారు, మహానస లక్ష్మిని సేవించారు, కళ్యాణ మండపాన్ని చూశారు, ఆనంద నిలయ దివ్య విమానాన్ని చూశారు, అలాగే అక్కడ చాగిలబడి నమస్కరించారట సూత్రవతీశుడు విశ్వక్సేనులు వారిని చూశారు, తొట్టి తీర్థం దగ్గర బిందువులను తీసుకున్నారు, భాష్యకారులను చూసి ప్రస్తుతించారు, నరహరి అక్కడ యోగ నారసింహస్వామి ఉంటారు వారికి నమస్కరించారు, అలా ముఖమండపం దగ్గరకు వచ్చారు. ఆ తరువాత ఖగపతి గరుత్మంతులు వారికి నమస్కరించి సాష్టాంగ నమస్కారములు అన్నీ కూడా చేసుకుంటూ జయ విజయులను దర్శించారు. ఆ తరువాత సన్నిధి సదనములో అనంతాది సూరి అగ్రణులు అనంతాళ్ళు వారు మొదలైనటువంటి వారు అక్కడ ఉన్నారు, వారందరినీ కూడా దర్శించారు. అలాగే కులశేఖరార్య దేహళి ఇంకా చాలా ఉన్నాయి విగ్రహములు, ఆ సీతారాములు, శ్రీకృష్ణ స్వామి ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ వేయించేసి, వారి అందరినీ కూడా దర్శించారు. కులశేఖరప్పడి దాటి లోపలికి వెళ్ళి ఆ స్వామిని, ఆ దివ్యమంగళ విగ్రహమును, వృషశైలనాథుడిని కన్నులారా చూశారట. సౌందర్య లావణ్య సౌకుమార్య ఔజ్వల్య సౌగంజ సౌష్టవ సద్గుణాఢ్యము అతని పాదాది మూర్ధాంత దివ్యాంగ సంస్థానము దివ్యభూషణ వితానము ఆకల్పభూత దివ్యాయుధవర్గము శ్రీదేవి నురముపై చంద చూసి ఆ కొన్నవాడు స్నిగ్ధాన్నము కన్నట్లు పెన్నిధిగను కొన్న పేద పగిది నిస్తులానంద పరిపూర్ణ నిఖిలగాత్రుడగుచుకొని ఆడి తదనుగ్రహము లభించి సౌమ్యజా మాతృదేశిక చంద్రుడు. సౌందర్యము లావణ్యము సౌకుమార్యము ఔజ్వల్యము సౌగంధ్యము సౌష్ఠవము సద్గుణములకు ఆయన ఆఢ్యుడు, సంపన్నుడు ఆయన. పాదం మొదలుకొని మూర్ధము శిరస్సు వరకు కూడా ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించారు ఆయన. మరి ఎంత ఆనందమైనకి అమ్మవారిని చూశారు లోపల, వ్యూహలక్ష్మి ఉన్నదా తల్లి,
శ్రీదేవి భూదేవి ఇద్దరూ ఉన్నారు. ఆకలి కొన్నటువంటి వాడికి స్నిగ్ధాన్నము మంచి పుష్టికరమైన భోజనం తొరిగినట్లుగా, ఇది వండుకు తింటే మరి చాలా ఆలస్యం, తినడానికి తగినటువంటి పుష్టికరమైన అన్నం దొరికితే ఎలా తింటాడో అలా పెన్నిధిని చూసినటువంటి పేదలాగా మరి ఆ నిస్తుల ఆనంద పరిపూర్ణ నిఖిల గాత్రుడు అయ్యాడన్నారు ఆయన. సరిలేనటువంటి ఆనందము, శరీరం అంతా కూడా పులకరించిపోయింది, అంతటి ఆనందాన్ని పొందారు. మరి మనము పోతే ఆ స్వామిని దర్శించడానికి ఏదో ఆ క్షణానికి అలా ఆనందం కలిగింది అనుకుంటూ ఉండగా వెనక నుంచి ఒక తోపు, ముందు వాళ్ళు రెక్కబట్టుకుని లాగుళ్ళు అర్ధచంద్ర ప్రహారాలు అంటారు, మెడబట్టి తోసేస్తూ ఉంటారు. మరి ఇంకా చాలామంది మహాత్ములని నిలబెడతారు అక్కడ, అంటే అధికారికంగా వెళ్ళేవాళ్ళు, ధనంతో వెళ్ళేవాళ్ళు, సేవలకు వెళ్ళేవాళ్ళు, వారిలో కొందరే ఉంటారు భక్తులు. మిగిలిన వారందరూ కూడా దర్పాన్ని చూపించుకుంటూ ఉంటారు, వారిని వీరు గౌరవించారా లేదా అన్నట్టుగా ఉంటుంది అక్కడ అర్చక స్వాములు. వారు వీళ్ళేమో గడగడలాడుతూ ఏదో వంగి వంగి దండాలు పెడుతూ వీళ్ళు ఉంటారు. సరే, అది ఆయన సన్నిధిలో జరిగేటటువంటి వింతలు, అది ఎవరిని కరుణిస్తాడో మనకి ఏం తెలుసు. అలా ఆయన కరుణించాడు అంజనాద్రీషుడు. తిరు ఆలవట్టము తీర్థము శఠగోపము అభయహస్తము వింజామర ఇచ్చితే వింజామర సేవ చేశారు, ఈయన తీర్థమిచ్చారు, శఠగోపం ఇస్తారు, అన్నీ చందనము మొదలైనటువంటివి గౌరవములు కల్పించారు. అలా తిరిగి వచ్చి రంగనాయక మండపం ఉన్నది అక్కడ, అక్కడ చాలాసేపు ఆయన ఉపన్యసించారు. ఈ ఆళ్వార్ల యొక్క ప్రభావాలు అక్కడ ఉండి తెలియచేసి అక్కడ వారిని అందరినీ కూడా మరలా ఈ దివ్య ప్రబంధాలు పారాయణలు చేసేటట్లుగా నియమించేశారంతా. తరువాత బయలుదేరి కిందకు వచ్చారు తిరుపతి. తెల్ల గోవిందరాజును ఆయన మంగళాశాసనం చేసి అక్కడ కూడా ఈ ప్రబంధ పారాయణలు ఇలా చేయాలని చెప్పి చెప్పారు. మరలా ఘటికాద్రి నరహరికి అంజలించి అలా ఘటికాద్రి వచ్చారు. తర్వాత గుద్ర పుష్కరిణి విజయ రాఘవుడిని సేవించారు. అతడి నుండి కాంచీపురము, ఈ అంతటా కూడా ప్రధానంగా దివ్య ప్రబంధ పారాయణలు ఇవి చేయిస్తూ అందు కరిగిరిలో అస్థి అద్రినాథుని పెరుందేవి తాయారిది అమ్మవారిని కూడా సేవించారు. ఇలా భూతపురికి వచ్చి కేశవస్వామి ఆదికేశవస్వామిని యతిరాజుల వారిని వీక్షించారు. అలా దాశరథి అనే పేరుతో ఉన్నటువంటి పాదుకలు అక్కడ శిరస్సున ధరించారు. రామాంజుల వారి దగ్గర ఉన్నటువంటి పాదుకలను శిరస్సున ధరించారు. తరువాత అన్నీ కూడా ఆ కిడాంబి ఆచాన్ వారి యొక్క దివ్య స్థానం ఉన్నదట. అలాగే కిడాంబి నయనారు ఇటువంటి వారందరిని కూడా దర్శించారు అక్కడే. సరే, వారి సన్నిధిలో భాష్యాన్ని శ్రీభాష్యాన్ని అధికరించారు. అంటే కిడాంబి నయనార్ అంటారట, వారి దగ్గర శ్రీభాష్యాన్ని అధ్యయనం చేశారు వీరు. తిరువాయుమలిపిళ్ళ గారు మాత్రం భగవద్విషయం వరకే చెప్పారన్నమాట. అలా తరువాత అక్కడ త్రివిక్రముడు ఉన్నాడు, తిరుక్కోవలూరు వారిని దర్శించారు. అలాగే అక్కడ ఆదిసూరి త్రయము అంటే పొయ్యాళ్ళవారు, పూదత్తాళ్ళవారు, పేయాళ్ళవారు వారిని దర్శించారు. ఆ తరువాత ఇంకా అలా తిరిగి అటు దక్షిణ దేశమంతా కూడా యాత్ర చేశారు. ఇలాగే వీలైనంత వరకు కూడా వారు సంచరించినంత మరలా దివ్య ప్రబంధ పారాయణలను కట్టుదిట్టంగా చేసేసి మరలా శ్రీరంగానికి చేరారు. ఆ శ్రీరంగంలో ఆయన అలా వచ్చిన తరువాత ఆయన దగ్గరికి 8 మంది చేరారట, అష్ట దిగ్గజములు అంటారు. ఈ 8 మంది కూడా వారిని సేవిస్తూ ఉంటారు. ఎవరైనా పరవాదులు వచ్చినప్పుడు, అంటే మరి ఇవన్నీ కూడా వారికి సహజంగాను జరుగుతూ ఉండేవే, ఆ కాలంలో ఇలా ఉండేవి. చదువుకున్న వారితో ఈ నా మతమే, నా మతానికి నువ్వేం సమాధానం చెబుతావు అని అంటూ, ఇప్పుడేమో సభా మధ్యమును ప్రశ్నింపరాదు, అసలు ఎవరిని ప్రశ్నింపరాదు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు చెప్పుకోవచ్చు, ఎవరూ కాదనరు. కానీ అప్పుడు అలా కుదిరేది కాదు, అలా ఉండేది. ఈయన సంస్కృతంలో మాట్లాడటానికి ఎక్కువగా వీరు మరి వారు చెప్పిన, గురువుగారు చెప్పిన స్థితిని బట్టి అసలు చదవటము ఉన్నది ఆ ప్రమాణ తిరట్టు అని అంటూ ప్రమాణములు ఎక్కడెక్కడ ఉన్నాయో రాశారు. మరి
ఆ తిరువాయుమళి ఆ భగవద్ విషయానికి ప్రమాణ తిరట్టు అని సంతరించారు. అంటే ఆయన ఉదహరించిన శ్లోకాలు, ఆయన చాలా రామాయణం మీద ఎక్కువ ఉండేది నంబిళ్ళు గారి. ప్రతి శ్లోకం దగ్గర కూడా రామాయణంలో నుంచి, ప్రతి పాసురం దగ్గర రామాయణంలో నుంచి ఇస్తారు, వాల్మీకి రామాయణం నుండి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ ఆ సర్గలు కాండలు వాటి నెంబర్లతో సహా ఇచ్చారు అన్నమాట. చూడండి మరి ఎంత పరిశ్రమ చేశారో. ఆనాడు కేవలం తాటాకుల గ్రంథాలే, వాటిని ధారణ చేసి నిలుపుకునేవారు. అసలు గ్రంథాలతో వారికి పెద్ద అవసరం ఉండేది కాదేమో. ఈనాడు మనకి వాట్సాప్ల్లోనూ ఫోన్ల్లోనూ అలా కొడితే వస్తూ ఉంటాయి, కానీ ఈ పని కూడా ఎవరు చేయరు. ఇదేమిటనంటే అది ఒక రకమైనటువంటి స్థితి. అది ఎవరు చెప్తారు? మా పాఠశాలలో కూడా ఒక ఆయన ఉండేవారు, తెలుగు మాస్టర్, గ్రేడ్ 1 ఆయన. ఆయన ప్రతి పదానికి అర్థం ఏంటంటే నా దగ్గరకు వచ్చేవాడు. ఇదేంటయ్యా బాబు ఆ శబ్దరత్నాకరం చూడరాదా అంటే, ఎందుకు మాస్టరు మీరున్నారుగా చెబుతారుగా. ఇది అలాగే ఇంకా చాలామంది ఇప్పటికీ అడుగుతూనే ఉంటారు. మరి ఎన్నో విషయాలు, ఈ సిద్ధాంత విషయాలు ఎందరో చేస్తూనే ఉంటారు, అడుగుతూనే ఉంటారు, చెబుతూనే ఉంటారు దైవం ఇచ్చినటువంటి విజ్ఞానం ఇది అని. అలా ఆ ముఖస్థమైపోయి ఉన్నటువంటిది కనుక వారు అలా ఈ సంతరించారు వీటన్నింటినీ కూడా. అలాగే ఇంకా పెరియవాచ్యాంబిళ్ళ గారి వ్యాఖ్యానాలు కొన్ని అయ్యో పూరణ చేశారు ఇంకా ఈయన. ఆ తరువాత పిల్లలోకాచార్యులు వారి గ్రంథాల్లో పెద్ద పెద్ద వాటికి అన్నిటికీ రాశారు ముముక్షుపడి. ఆ తరువాత శ్రీవచన భూషణం, తత్వత్రయము, ఆచార్య హృదయము, నయనారు వారిది, వీటన్నింటికీ వ్యాఖ్యానాలు రాశారు, ప్రమాణ తిరట్టులు రాశారు. మరల రామానుజులు వారు ఏ విధంగా సంస్కృత పురాణాలకి, సంస్కృత వేదాంతానికి చాలా చేశారు ఆయన. అలా ద్రవిడ వేదాంతానికి చేశారు మనవాళ్ళ మహామునులు. అందుకే ఆదిశేషులు వారి అంశవీరు అని చెప్పుకుంటూ ఉంటాం. అలా సంస్కృతము మాట్లాడటానికి వీరి వద్ద ప్రతివాది భయంకరం మన్నన్ అనేటటువంటి ఆయనని అక్కడ ఉంచారు. ఆయన ప్రతివాదుల మీద ఈయన సిద్ధాంతాన్ని, సంస్కృతంలోనే ఆ వాదములన్నీ వారు వాదిస్తూ ఉండేవారు. ఈ అన్నన్ స్వామి మనవాళ్ళ మహామునుల వారి ఆదేశంతో వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతము స్తోత్రము, ఆ తరువాత ఇంకా ప్రపత్తి, మంగళాశాసనము ఇవి రచించారు ఆయన. తిరుపతిలో ప్రతినిత్యము కూడా తెల్లవారుజామున చదువుతూ ఉంటారు. అందరం ఇవి వింటూ ఉంటాము, మనము చదువుతూ ఉంటాము. చాలామంది ఇవన్నీ వారు రాశారు అన్నమాట. ఇవి కూడా చాలామందికి తెలియకుండా పోయింది ఈ కాలంలో. తెలియ చెప్పేవారు కూడా లేకుండా పోతున్నారు ఇంకా ముందు ముందు. మాది గొప్పది, మాది గొప్పది అని అనుకోవటమే తప్ప ఆ గొప్పతనాన్ని వీరు తెలుసుకుని చెబుతూ ఉంటే వచ్చేది మరేం చేస్తాము, ఆ తిరుమల ఏమిటో మరి తెలియదు. ఆ మొదటి నుంచి ఎప్పుడు కూడా రకరకాలైనటువంటివి అందరూ వెళ్ళటమే. ఎందుకనంటే అది గొప్ప క్షేత్రం కనుక. ఎప్పుడు కూడా పండిన చెట్టుకే కదా రాతి దెబ్బలు అంటారంటే ఆ పళ్ళు కొట్టుకోవటానికి కొట్టినట్టుగా చేరుతూ ఉంటారు అక్కడ. ఈయన మా దేవుడు అంటే మా దేవుడు ప్రతిపాదనలు తయారైపోవటము. మరింత అద్భుతంగా ఆళ్ళవారులు, ఆచార్య పురుషులు కూడా అనుగ్రహించినటువంటి విషయాలను తెలుసుకొని చెప్పలేకపోతూ ఉన్నాం. అలా రాయించారు. ఇంకా ఇంకా చాలా అన్నీ ఏదో మత సంప్రదాయ సంబంధమైనటువంటి విషయములు చాలా ఉన్నాయి ఇక్కడ. జ్ఞాన చతుర్థిగలి మేలేయిరి ఆనంద షష్ఠిగలుక్కు ఉదయం అనేటటువంటి వాక్యములు ఆచార్య హృదయంలో ఉన్నటువంటివి. ఇవి తెలుసుకోవటానికి చాలా పరిశ్రమ చేశారు ఆయన. ఇంకా దీన్నేమంటారు, ఈ పంచ సంస్కారములు, ఈ పంచ సంస్కారములకు ప్రమాణములను చూపించారు. అలాగే ఆళ్ళవారులు, ఆచార్యులు వీరందరూ కూడా రాసినటువంటి ప్రబంధాలు, వారి యొక్క తిరునక్షత్రములు ఇలాంటివన్నీ కూడా సంతరించారు, సంకలనం చేశారు. చాలా అద్భుతమైనటువంటిది ఇది. సామాన్యంగా అయ్యేది కాదు సంవత్సర కాలం. అయితే దీని ద్వారా కావలసిన వారికే తప్ప పెద్ద
ఇతరులందరికీ వినగలిగినటువంటి వారు ఎక్కడెక్కడో ప్రమాణాలు చూపిస్తారు. దాంట్లో అద్భుతమైనటువంటిది ఒక శ్లోకాన్ని చదివి వినిపిస్తాను. పద్మపురాణంలో నుంచి చూపించారు ఎవరయ్యా వైష్ణవులు అని అంటే చెప్పారు, ఏకంఠలగ్న తులసి నలినాక్షమాలాహ ఏ బాహుమూల పరిచిహ్నిత శంఖ చక్రాహ ఏ వాలలాట ఫలకేల సదూర్ధ్వపుండ్రాహ తే వైష్ణవాహ భువనమాసు పవిత్రయంతి. ఏ కంఠలగ్న, ఏ అంటే ఎవరు, సంస్కృతంలో ఏ కాదది, యాకు ఏత్వమిచ్చి పొల్లిస్తే ఏ, ఏ అంటే ఎవరు కంఠలగ్న తులసి నలినాక్షమాలలు కలిగి ఉంటారు అంటే కంఠమునందు వేలాడే తులసి మాలలు, తామర పూసల దండలు, తులసి పూసల దండలు, తామర పూసల దండలు ఎవరి కంఠమునందు ఉంటాయో. ఏ బాహుమూల పరిచిహ్నిత శంఖ చక్రాహ, ఎవరి యొక్క బాహుమూలములు భుజముల యందు శంఖ చక్రముల యొక్క గుర్తులు ఉంటాయో చిహ్నములు. ఏ వాళ్ళలాట ఫలకేల సదూర్ధ్వపుండ్రాహ, లలాట ఫలకమునందు ఫాలభాగం ముఖములో ఊర్ధ్వపుండ్రము తిరుమణి శ్రీచూర్ణము నిలువుగా ధరించి ఉంటుందో తే వైష్ణవాహ, తే వారు వైష్ణవులు అంటే భువనం లోకమును ఆసు పవిత్రయంతి, శీఘ్రముగా వాళ్ళు పవిత్రం చేస్తారు. వాళ్ళు అద్భుతంగా ఇచ్చారన్నమాట. ఇలా ఆ విష్ణు పారమ్యము అనేటటువంటి దానిని వైష్ణవాన్ని కూడా చెప్పారు. ఇక్కడ కూడా మరి నా సంఘటన ఒకటి చెప్తాను నేను. చినదీరు స్వామి వారి భక్తి నివేదన పత్రికలో ఒకసారి అక్కడ ఉభయ వేదాంత ఒక సెమినార్ ఒకటి జరుగుతుంది అనేది చూశాను. మరి అక్కడికి వెళ్ళవచ్చో లేదో అనుకుని రానిస్తారో, ఎందుకనంటే అంతకుముందు ఒకసారి విజయవాడలో చూశాను శంకర అద్వైతము ఆ భాష్యం మీద సెమినార్ అని ఒక బోర్డు కట్టారు. ద్విజేతరులకు ఇందు ప్రవేశం లేదని చక్కగా పెట్టారు బోర్డు. బ్రాహ్మణేతరులు, ద్విజేతరులు కూడా కాదు. ద్విజులు అంటే మళ్ళీ క్షత్రియులు వైశ్యులు కూడా అవుతారు. వారికి కూడా లేదట, బ్రాహ్మణేతరులకు ప్రవేశం లేదని చక్కగా పెట్టేశారు బోర్డు. వాళ్ళకేం జగత్తేమో మాయ, మరి మిథ్య అయిన జగత్తుని చెప్పేటటువంటి వీరికి చక్కగా కులాలు కనపడతాయి కళ్ళకి. అరే అది వారి ఇష్టం అనుకోండి, మరి ఇలాంటిది ఏమో ఉంటుందేమో అనుకుని నేను చేరాను ఇక్కడికి. జగ్గయ్యపేట వచ్చి ఆ రాత్రి, జగ్గయ్యపేట కాదు సీతానగరం వెళ్ళాను. ఆ తర్వాత తెల్లారిన తర్వాత వెళ్ళొచ్చులే అక్కడికని. ఇక్కడ వాళ్ళని అడిగితే వారు అన్నారు, మీకు సంస్కృతం అది తెలుసా అంటే తెలుసండి అన్న. అయితే రేపు వెళ్ళటానికి ఇక్కడ కొందరు ఉన్నారు, వెళ్ళమని అక్కడ వాళ్ళని అడగమన్నారు. అక్కడ ఉన్నారు, వారికి వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా నేను ఇలా వస్తూ ఉన్నాను, మరి రేపు ఇక్కడ వినటానికి ఏంటంటే నువ్వు పంచ సంస్కారాలు అయ్యావా అని అడిగారు. అయ్యాను అన్నాను. ఎక్కడ అంటే పూడివాడ గురువులు అన్నాను. ఓహో అయితే పూడివాడ గురువులా, నువ్వు మాకు బంధువేనయ్యా అంటూ సముద్రాల లక్ష్మణాచార్య స్వామి వారి అబ్బాయి ఆయన వెంకట రంగ రామానుజాచార్య స్వామి శాస్త్ర రత్నాకర, ఇంకా చాలా బిరుదులు ఉన్నాయి ఆయనకి. ఆయన కొవ్వూరులో ఉద్యోగం చేశారు. స్వామివారి దగ్గర ఉభయ వేదాంత పీఠానికి అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు. వారు ఇప్పుడు కూడా శంషాబాద్లో ఉన్నారు. చాలా గ్రంథాలు రాశారు ఉపనిషత్తుల మీద నుంచి, ఎన్నో దాటిని ఏమంటారు పత్రికలు సమర్పించారు. చాలా గొప్ప తండ్రితో సమానమైనటువంటి, ఇంకా అధికమైనటువంటి పుత్రాదిచ్ఛేత్ పరాజయం అన్నట్లుగా అంత గొప్ప విద్వాంసులు ఆయన. నువ్వు మాకు బంధువేనయ్యా, మా నాన్నగారే అక్కడ చెప్పారు అని చెప్పి వెళ్దాం రమ్మని చెప్పి తీసుకుపోయారు. సరే వెళ్ళిన తర్వాత ఆయన ఉండే చోటికి నువ్వు ఎప్పుడైనా సరే రావచ్చు, ముందు అనుమతి ఇలాంటి అవసరం లేదని చాలా ఆనందపడ్డారు. ఆయనతో అన్నా నేను, అయ్యా మరి మేము బస్సులో వస్తూ ఉంటే చూసేటటువంటి వాళ్ళు మీరు శ్రీ వైష్ణవులా అని అడుగుతూ ఉన్నారు, మరి ఏం చెప్పాలంటే నేను కాదని అనలేకపోతూ ఉన్నాను, మరి నేను శ్రీ వైష్ణవుడిని కాదా అన్న. అంటే ఆయన అన్నారు, కాకపోవటం ఏంటయా, ఎవరయ్యా అంది. ఈ శ్లోకమే చదివారు ఆయన, ఏకంఠలగ్న తులసి నలినాక్షి ఈ విశాలయ్యా, వైష్ణవానికి వే గుర్తులు, నువ్వు శ్రీ వైష్ణవుడివే కాదంటవేంటి చెప్పు అన్నారు ఆయన. అంటే ఇలాంటి వారు ఉన్నారు. సమయాలు సందర్భాలు ఎక్కడెక్కడేయో జరుగుతూ ఉంటాయి. కొందరు కొందరేమో దాన్ని గ్రహించలేని వారు ఉంటారు, మరి కొందరు కొందరు ఇలాగూ ఉంటారు. సమయానికి సందర్భానికి ఎక్కడే జరుగుతూ ఉంటాయో మంచిని మనము గ్రహించాలి, చెడుకు ఒక నమస్కారం పెట్టి వదిలిపెట్టాలి. ఆ చెడు చెప్పుకునే వారందరూ కూడా మన పాపాలని హరిస్తూ ఉన్నారని హాయిగా ఆనందపడాలి. కనుక ఇలాంటిది సుమా ఇది వైష్ణవత్వానికి ఏమిటి చిహ్నము అని అంటే ఈ మూడు
మరి ఈ మూడు ఉన్నవారికి ఏం చేయమన్నారు అంటే శ్రీనివాసుని పాద చిహ్నముల్కల వారు సత్కారయోగ్యులు సాత్వికులకు ఈ మూడు కనిపిస్తే చాలు ఒక నమస్కారం చేయండి సత్కారం చేయండి వారికి మీ ఇష్టం మీరు ఎన్ని సత్కరించగలిగినా ఒక ఆయన చెబుతూ ఉంటారు ఏమని అని అంటే అక్షయ తృతీయ ఉంది చూశారు ఈ అక్షయ తృతీయకి బంగారం కొని ఇంట్లో పెట్టుకోవడం కాదు ఏం చేయాలని అంటే ఒక సద్బ్రాహ్మణుడిని చూసి చక్కగా ఒక మంచినీళ్ళ కుండ అది దానం చేయాలట దాంతో పాటుగా ఒక పంచల షాపు పెడితే బాగుంటుంది ఆ పంచల షాపుతో పాటుగా ఒక చీర కూడా పెట్టి వారిని దంపతులు ఇద్దరిని పిలిచి వారికి బంగారం కూడా కల్పిస్తే ఇంకా బాగుంటుంది ఏదైనా ఒక 10,000 దక్షిణ కూడా పెడితే ఇంకా బాగుంటుంది మరి ఇది సత్కారం అండి మేమైతే రూపాయి తీసుకోమంటారు మాకు గోశాలలు ఉన్నాయి దానికి మరి చందా ఇవ్వండి గోపోషణ కావాలి కదా ఆ పేరుకి ఏదైనా సరే ఒక పేరు వచ్చే వరకు ఇప్పుడు ఆ టీవీల్లో వాళ్ళు రూపాయి ఇయ్యరు కానీ అక్కడ మాత్రము ఏమీ తీసుకోకపోయినా ప్రచారం అయిన తర్వాత ఆ కులం ఉంటుంది వెనక ఇక నిలబెట్టడానికి ఇక వాళ్ళు తయారవుతారండి ఒక ఆయన అంటాడు విమానము వచ్చే ఊరైతేనేనంట ఆయన వెళ్ళేది ఆ విమానం టిక్కెట్ రాను పోను ఆయనకు ముందు ఇవ్వాలి ఆ తర్వాత అక్కడ నుంచి ఇంకేదైనా కొంత దూరం ఉంటే చిన్న కారు పెట్టాలి ఏసీ కారు ఆ తర్వాత ఖరాఖండిగా చెప్పేసేవాడు ఇదివరకైతే మరి ఎంతో ఇప్పుడు ఎంతో మనకు తెలియదు ఇంత ఇస్తేనే నేను వస్తా లేకపోతే నేను రాను అయిపోయే ఇలా మరి లక్షలలో ఉంటాయండి సత్కారాలు మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టు చేయండి ఎవరు కాదల్లా సువర్ణ ఘంటా కంకణాలు వేయొచ్చు ఇంకా ఎంతైనా చేయొచ్చు ఇక నిలువుదోపు ఇచ్చేసేయొచ్చు ఇది సత్కారము అని అంటే కానీ సహవాసం మాత్రం చేయొద్దు అన్నారు ఆయన మరి ఎవరితో చేయాలంటే అర్ధపంచ జ్ఞాన తత్వజ్ఞులు అర్ధపంచక జ్ఞానము తెలిసిన వారితో మాత్రమే సహవాసం చెయ్యండి అన్నారు అర్ధపంచక జ్ఞానమే తెలియాలి లేకపోతే వద్దు అన్నారు ఈ విషయాన్ని రామానుజులు వారు కూడా చెప్పారు ఆ యజ్ఞమూర్తి దగ్గర మరొకసారి గుర్తు చేసుకుందాం ఒక 5 చెప్పారు ఆయన శ్రీ వైష్ణవ ధర్మ పంచకము అని నేను దానికి పేరు పెట్టుకున్నా మరి అర్ధపంచకం ఒకటి ఉంది శ్రీ వైష్ణవ ధర్మ పంచకం ఇది ఏమిటి వారు చెప్పింది అంటే పంచ సంస్కార పరులగుట ఒకటి ఆ తరువాత ఆచార్య ఆధీన వృత్తి ఆచార్యుడిని గౌరవించాలి ఇది 2 ఇక తరువాత భాగవతులను సత్కరించాలి 3 అర్ధపంచక జ్ఞానాన్ని సంపాదించుకోవాలి 4 అర్ధపంచక జ్ఞానము కలవారితోనే స్నేహం చేయాలి 5 ఇది అక్కడ యజ్ఞమూర్తి దగ్గర చెప్పారు ఈ తరువాత మరలా ఆయన పరమపదానికి వేం చేసేటప్పుడు 82 వార్తలు చెప్పారు అవి వేరే మరి ఇలా వారు చక్కగా అక్షరాఖండిగా చెప్పేశారు కనుక మనమేమి ఎవ్వరూ కూడా అర్హులం కామేమో అని అనుకోని అవసరం లేదు అసలు మనమే అర్హులము అది మళ్ళీ చూపిస్తారు రేపు మీకు ఆ భగవద్ విషయము తిరువాయు మళ్ళీ దివ్య ప్రబంధం చెప్పుకునేటప్పుడు అది ఎంత గొప్పదో దానికి అర్హులు ఎవరో అది ఎలా ఉంటుందో కూడా మీకు వినిపిస్తా అక్కడ కనుక అందరూ చక్కగా విందాం మనం ఇదంతా కూడా ఇతరులను ద్వేషించడానికి కాదు మనకి చెప్పినటువంటి మహాపురుషులు చెప్పినటువంటి జ్ఞానాన్ని మనము గొప్పగా చెప్పుకోవటానికే తప్ప ఇతరులను తిరస్కరించడానికి ఏమీ కాదు ఇలా అద్భుతంగా వారు ఎన్నెన్నో ఈ పరిష్క్రియలు చేసేసారు ఆ తరువాత ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మరి ఇప్పుడు ఎత్తుక్కోవలసి వస్తుంది వాటన్నింటిలో ఈయన ఎప్పుడు కూడా లోపల ఉన్నప్పుడు మఠము లోపలికి వెళ్ళి నిద్రించేటప్పుడు ఆదిశేష స్వరూపంతో ఉండేవారట ఆయన సహజమైనటువంటి స్వరూపాన్ని ధరించి ఉండేవారు బుసలు వినిపిస్తూ ఉండేవి బయటికి అని అంటారు అయితే సరే ఒక శఠగోప కొత్తి అనేడు ఒక సత్వవతి లలామంబు శఠగోప కొత్తి అంటే ఈ దాసులు అన్నట్లుగా పురుషులని అలాగే కొత్తి అమ్మలు అంటారు వారు భక్తురాండ్రు అన్నమాట స్త్రీ ఒక ఆమె వచ్చిందట ఆయన దర్శనం వచ్చి ఆ కాలయాపన
కోట కవాట సంధి మార్గంబున నిజ దృష్టిం ప్రసరింపచేసిన. ఆ కాలక్షేప కోట కవాటము ఇది కిటికీ, ఆ కిటికీ ద్వారములో నుంచి చూసిందట. చూస్తే ఏం కనపడుతుంది ఆమెకి, దశ శత శిఖరాంచితంబగు రజత పర్వతంబు గతి విగసిత సహస్రఫణ మండల మండిత కుండలీంద్రాత్మకుండై విలసిల్లుచున్న ఆ దేశికాఖండలు నింజూచి డందంబున దండి వెట్క నిండార సేవించుచున్న నతండది ఎరింగి యథాపూర్వకంబుగా యతి విగ్రహంబుగొని కవాటంబుల తెరచి వెల్వడి వెల్వడినంగనుంగుని యద్దేవియు భక్తి దళుకొత్త ప్రణతియునచ్చి సాంజలి అయ్యున్న ఆ సాత్వికను కటాక్షించి ఇక్కోట కవాట సంధుల దృష్టి నిలిపి విస్మయం ఏమి వీక్షించితివని గురుండడుగా మహాత్మా సాక్షాద్ అనంతమూర్తివగు నీయందు లేని వింతలు ఏమి కలవు. అలా చూస్తే కనిపించిందట ఆమెకు ఆ దశ శత శిఖరాంచితమైన రజత పర్వతములాగా, అంటే 1000 శిఖరములు కలిగినటువంటి వెండి కొండలాగా తెల్లని శరీరం అటు ఈయనది, మనవాళ్ళ మహాముదుల వారిది తెల్లని శరీరం ఈయనది, భగవద్ రామానుజుల వారిది బంగారు రంగు ఆయనది, దేహములు కూడా అలా వారి బంగారు రంగు, ఈయనదేమో వెండి రంగు. 1000 శిరస్సులతో కనిపించింది ఆ తల్లికి ఆ విగ్రహము. కుండలీంద్రుడు ఆదిశేషుడు చూసి ఆశ్చర్యపోయింది ఆ తల్లి. అలా చూస్తూ ఉండగానే ఇది కనుగొని వెంటనే యతి విగ్రహము ఆ పూర్వరూపం సన్యాసి వేషాన్ని ధరించి బయటికి వచ్చి, అవ్వా ఏం చూశావు తల్లి నువ్వు అని అంటే, స్వామి సాక్షాత్ అనంతమూర్తివి, నీ వద్ద లేనటువంటి వింతలేమిటి స్వామి అని నమస్కరించింది ఆమె. అంటే సాష్టాంగ నమస్కారం అంటే 8 అంగములు భూమికి బోర్లబడి కాదు, మోకాళ్ళ మీద ఉండి చేస్తారు స్త్రీలు, స్త్రీలకి అదే సాష్టాంగ నమస్కారము అని అంటారు. కనుక అలా ఇటువంటివి అద్భుతములన్నీ కూడా చూపించారు. మొత్తం అంతా కూడా అలా నియమించి కావలసినటువంటివన్నీ కూడా మొత్తాన్ని చూపించారు. అలా చూపించి పరస్పర మైత్రి తిరునామధారులు అందరినీ కూడా ఆనందం కలిగేటట్లు చేశారు. ఆ స్వామి ఇక ఇంకా కూడా చాలా ఇవే ఉంటున్నాయి, ఇంకా చాలా సిద్ధాంత విషయములే. అచ్చా వైభవాలు, తిరునక్షత్రాలు, తిరునక్షత్ర తనియన్లు, ఆళ్వార్ల యొక్క వంశ ప్రబంధాలు, వారు ఎవరెవరు ఏమేమి రాశారు అనేటటువంటివి, ఇవన్నీ కూడా పూర్తి వివరణ. చాలా గొప్ప గ్రంథం ఇది ఆచార్య సూక్తి ముక్తావళి, పెద్ద గ్రంథము కూడా. మరి ఇంత అని మనము చెప్పలేము అని కూడా, మహిమను చెప్పలేము, అంతటి గొప్ప స్థితిని కల్పించారు ఆయన, ఈయన రచించారు. నిదానంగా వీటిని హాయిగా చెప్పుకోవచ్చు, కావలసిన వారు చదువుకోవచ్చు. దానికి స్థితి ఉండాలి, అంటే తగినటువంటి కొంత ఈ జ్ఞానము ఉంటే కానీ, శబ్దజ్ఞానము అలాగే సంప్రదాయ జ్ఞానము కూడా ఉంటే కానీ అర్థం కావు అన్నమాట. ఇంకెన్ని చేశారు, వారి చరిత్రలు చాలా ఉన్నాయి. అధికులు ఆర్యందష్ట దిగ్గజములందలహియ వరదార్యుడు అగ్రశిక్షుడు ఆఖ్య లభించనయ్యార్యుడు వానమామల జీయరనుచు సన్మానమలరా వరద నారాయణ గురుడట్లు జీయరు పొన్నడి అని పేరు భువి లభించే అవని 125 వసించి అస్మద్విధత్రాణమాచరింప అఖిల దివ్యస్థలముల నిజాంశముంచి లలితమైనట్టి తిరునాడు అలంకరించి సౌమ్యజామాతృ దేశిక చంద్రుడు. అందరూ ఏదో 80 అంటారు, కానీ మరి ఈయనేమిటో 125 వచ్చి ఉన్నారు ఈ మనవాళ్ళ మహామునులు అని చెబుతూ ఉన్నారు ఆయన. అష్టదిగ్గజములు, ఈ అష్టదిగ్గజములలో ఆయన అళహీయ మనవాళ్ళ జీయర్ అనేటటువంటి ఆయన అగ్రగణ్యుడట ఆయన. అంటే ఆయనే వానమామల, ఇప్పుడు వానమామల అనేటటువంటి ఒక దివ్య దేశము అక్కడ ఉంటారు. ఈ మఠము వారి వరుస ఆ పరంపర వస్తూ ఉన్నది అని చెబుతూ ఉంటారు. అలా
చేసినటువంటి మహాపురుషుడు 120 సంవత్సరాలు ఉన్నారు అని చెప్పి వీరు చెబుతూ ఉన్నారు. మరి ఎంత చెప్పుకోగలిగామో వారి అనుగ్రహం చేత పలికించినంత మనము చెప్పుకున్నాము. హాదీత స్మృతి వాక్ ప్రకాశకరణ అస్మద్విధోత్తారణ సాదాసార వివేకి లోక శరణ సత్పద్ధతి స్ఫారణ పారావార గభీర ధీర హృదయ పద్మాక్ష భక్త ప్రియ శ్రీరామానుజ యోగిరాజ సదయా క్షేమంకర స్వోదయ కాంతోపయంత్రు గురురాట్ స్వాంతోల్ల సదబ్జ పూజ్య చరణ సరోజ సంసిత సంతత సంశ్రిత చేతన సంతోషకరాయతీంద్ర సంయమి చంద్ర జై రామానుజ జై శ్రీరామ్. రేపటి నుంచి వేదాంత దేశకుల వారు 2 రోజులు వారి దివ్య చరిత్రను చెప్పుకుందాం. జై రామానుజ జై శ్రీరామ్.